हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी लैपटॉप्स लक्ष्मी। सो फ्रेंड्स, ईरोजु नेनु ओक सारी ड्रॉपिंग तो वच्चेसानु अन्नमाट मी मुंदुकी। सो प्रेग्नेंसी टाइमलो सारी कट्टुकोवडानिकि नार्मल्गा सारी कट्टुकोवडानिकि कोंचेम चेंज उंटुंदि। सो अदनेदि मीकु ईरोजु नेनु ఇప్పుడు చూపించదలుచుకున్నాను। సో ఇందులో ఏంటంటే, మనం శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచిగా క్లాత్ కొంచెం మెత్తగా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి। అండ్ నేను సెలెక్ట్ చేసుకున్నది వచ్చేసి నెట్లో అదొక టైప్ క్లాత్, అండ్ నాకు అది వచ్చేసి స్మూత్గా ఉంటుందన్నమాట। నెట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ క్లాత్లు దొరుకుతూ ఉంటాయి, అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మెత్తగా ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చీర కట్టుకున్నాక మన కంఫర్ట్ అనేది। సో ఇది వచ్చేసి మనం కిందికి కట్టుకోకూడదు, అండ్ బెల్లి మధ్యలో కట్టుకోకూడదు, పైనకి మాత్రమే కట్టుకోవాలి। పైనకి అంటే మొత్తం మీ చెస్ట్ దగ్గర కట్టుకోమని కాదు, చెస్ట్కి కొంచెం కింద కింది పొట్ట మీదనే అని బొడ్డు పైకి కొంచెం పైకి కట్టుకోవాలి। మరి బొడ్డు దగ్గర కానీ అండ్ బొడ్డు కిందికి కానీ కట్టుకున్నట్లయితే మీకు చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది, మీరు నడవలేరు అండ్ కూర్చోలేరు, కొంచెం సేపు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడతారనమాట। సో మీకే అంత ఇబ్బందిగా ఉంటే లోపల బేబీకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది। సో టైట్గా కట్టాల్సి వస్తుంది కాబట్టి కిందికి కట్టుకున్నప్పుడు, టైట్గా కట్టడం వల్ల లోపల బేబీకి కదలడానికి వీలుండదు, అండ్ దానివల్ల బేబీకి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట। మనం నోట్ కానీ అలా బేబీ గురించి బ్యాడ్గా చెప్పుకోకూడదు కాబట్టి అండ్ మాట్లాడుకోకూడదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పట్లేదు ఆ బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది, మీకే అర్థమవుతుంది। సో టైట్గా మాత్రం కట్టుకోకూడదు, సో కొంచెం లూజ్గా కట్టుకోవాలి। కట్టుకున్నాక నేను వేళ్ళు పెట్టి ఎందుకు లాగి చూపించాను అంటే నేను ఎంత లూజ్ పెట్టుకున్నాను అనేది మీకు తెలియడం కోసం। సో తర్వాత వచ్చేసి నార్మల్ శారీకి ఎలాగ కుచ్చులు వేసుకుంటామో ఇప్పుడు అలాగే వేసుకుంటున్నాను నేను। కాకపోతే పిన్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, నార్మల్గా మీరు ఎలాగని టైట్గా పెట్టేసుకుంటారు కదా అలాగనే పెట్టుకోండి, కానీ కదలకుండా మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే పిన్ను కూడా ఊరికే ఊడిపోయేలా ఉండకూడదు అనమాట। కొన్ని స్టోన్ వర్క్ ఉండే పిన్నులు ఏంటంటే త్వరగా ఊడిపోతాయి, సో ఇలాంటి ప్లాస్టిక్వి ఏంటంటే పోవన్నమాట మనకు కావాల్సిన దాంట్లో। సో నేను దానికోసం అని నేను ప్లెయిన్ది పెట్టుకున్నాను। నార్మల్గా ఇంతకుముందు మీకు నేను స్టోన్ వర్క్వి చూపించాను కదా, సో ఇప్పుడు నేను ప్లెయిన్ది పెట్టుకున్నాను చూడండి, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట। సో ఇది వచ్చేసి మొత్తం మీద శారీ ఇట్లా డ్రాప్ చేసేసాను, అయిపోయిందనమాట చూడండి ఫైనల్ లుక్ అయితే ఎంత బాగా అనిపిస్తూ ఉందో శారీ కట్టిన తర్వాత। సో మీరు పొట్ట పెద్దగా ఉన్నా సరే మీరు చీర కట్టుకునే విధానాన్ని బట్టి మీకు ఆ లుక్ అనేది వస్తూ ఉంటుంది। సో చూడండి ఎంత మంచి లుక్ వచ్చేసిందో, సో నాకైతే బాగా నచ్చింది। అండ్ దీన్ని మనం కొన్ని పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకునే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా బాగుంటుంది కదా। సో నేను ఈ శారీకి వచ్చేసి నేను 3 టైప్స్లో ఎట్లా వేసుకోవాలనేది చూపించాను ఈ వీడియోలో। సో శారీ లుక్ అన్నమాట, ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ కూడా నాకు సేమ్ ఆ డ్రెస్ లాగానే ఉంటుందన్నమాట। సో దానికోసం అనే నేను అదే డ్రెస్ మీద కంటిన్యూగా మీకు చూపించేశాను। సో డ్రెస్ మీద వేసుకుంటేనే ఇంత మంచి లుక్ ఉందంటే, నార్మల్గా బ్లౌజ్ తోటి కానీ కంటిన్యూ చేసినట్లయితే ఇంకా బాగుంటుందన్నమాట। ఇప్పుడు వచ్చేసి పళ్ళు ఇంకొక డిఫరెంట్ టైప్లో చూపిస్తూ ఉన్నాను। సో మీకు మొత్తం ఒక పొట్టంతా కవర్ అవుతుంది, అండ్ డస్ట్ అట్లాంటిది పడదు, మీకు దురద లాంటిది అలాంటిది రాదు, అండ్ మీరు కొంచెం లూజ్గా కట్టుకోవడం వల్ల మీకు అక్కడ టైట్గా ఉండి దురద రావడం, వరుసకు పోవడం అట్లాంటివి ఏమీ జరగకుండా ఉంటాయన్నమాట। మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్। మీరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయడమే నాకు కావాల్సింది, ఎందుకంటే నేను కూడా గ్రో అవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను కాబట్టి। సో నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను బయటకు వెళ్ళి ఏం వర్క్ చేయలేను కాబట్టి నేను హార్డ్ వర్క్ అనేది యూట్యూబ్లోనే చేయదలుచుకున్నాను అన్నమాట। సో మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి, నేను అవి చేస్తాను। సో చూసారా పిన్ను ఇట్లా సన్న కుచ్చులు వేసి పిన్ను పెట్టుకున్నా కూడా ఎంత బాగా అనిపిస్తూ ఉన్నదో। సో వీడియో కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది, సో మీకు సింపుల్గా చూపించడం కోసం అనేది నేను ఇలా చూపించేసాను। క్లియర్గా మీకు చెప్తూ కావాలి అంటే కూడా నేను వీడియో ఇంకొకటి తీస్తాను, కావాలంటే పట్టు చీర ఏదైనా సరే కట్టుకొని చూపిస్తాను। సో మనం శారీ సెలెక్ట్ చేసుకుని పట్టు చీరలైనా సరే మనకు మెత్తగా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి। సో అయిపోయింది, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్